సింగనమల సీటు టీడీపీ అధిష్టానానికి సవాల్ విసురుతోందా? బండారు శ్రావణికి పోటీగా స్నిగ్ధ రెడీ అవుతోందా? వీళ్ళిద్దరిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మాజీ మంత్రి శైలజానాథ్ వస్తే ఈ సీటు ఆయన ఖాతాలోకి వెళ్తుందా? అసలు సింగనమల టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల ఎస్సీ నియోజకవర్గం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీ చేసేందుకు ఒకరికి మించి నాయకులు ఎక్కువ మంది రెడీగా ఉన్నారు. పైగా ఆర్థికంగా బలంగా ఉండడం, ప్రజల్లోనూ సింపతి ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ బరిలో ఉన్నానని ప్రకటించుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఎంఎస్ రాజును బుజ్జగించి పోటీ నుంచి తప్పించారు. మరోవైపు ఇద్దరు నాయకురాళ్లు మాకు టికెట్ కావాలంటూ పార్టీలో పేచీ పెడుతుండడం మరో సమస్యగా మారింది. తమకే టికెట్ కావాలంటున్న ఆ ఇద్దరు మహిళా నాయకులు కావడం పార్టీకి చిక్కు తెచ్చింది. వీరిలో ఒకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి. ఈమెకు టికెట్ ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినా స్థానికంగా పార్టీలోనే ఈమెకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని, ఒంటెత్తు పోకడలు పోతున్నారని శ్రావణిపై ఫిర్యాదులు అందాయి. దీంతో పార్టీ అధిష్టానం బండారు శ్రావణి వ్యవహారాన్ని కొంత పక్కన పెట్టింది. మరోవైపు సీనియర్ నేత కంబగిరి రాములు కుటుంబం కూడా సింగనమల సీటును ఆశిస్తున్నారు. ఆయన కోడలు స్నిగ్ధ పార్టీలో యాక్టివ్గా ఉండడం, నారా లోకేష్ పాదయాత్రలో హడావుడి, ఇలాంటి కారణాలతో ఆమెకు టికెట్ కావాలని ఈ కుటుంబం పోరు పెడుతోంది. అయితే వీరిలో ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పార్టీని గట్టెక్కించేలా ముందుకు వెళ్లాలనేది పార్టీ మాట. ఇంకోవైపు టీడీపీలోకి వస్తానని చెప్పిన కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వ్యవహారం కూడా తాజాగా చర్చకొచ్చింది. ఆయన పార్టీలోకి వస్తానని 2 మాసాల కిందట నుంచి సంకేతాలు ఇచ్చారు. అయితే సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డితో ఉన్న పరిచయాల క్రమంలో ఆయన్ను ఆపుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చివరి నిమిషంలో అయినా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సాకే కనుక పార్టీలోకి వస్తే ఆయనకు ఈ టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఫైనల్గా సింగనమల టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.